నమస్కారం కొన్ని అందమైన పదాలు కలిస్తేనే ఒక అపురూపమైన వాక్యం అవుతుంది కొన్ని ఆదర్శవంతమైన లక్షణాలు కలిస్తేనే ఒక ప్రత్యేకమైన మనిషి అవుతాడు పట్టుదల కార్యదీక్ష సునిశ్చిత పరిశీలన పరిశోధన సమాజం పట్ల సంస్కృతి చరిత్ర పట్ల స్పష్టమైన అవగాహనతో మించిన ఆత్మవిశ్వాసాన్ని తన చిరునామాగా మార్చుకుని కష్టాలనే ఇష్టాల ఇటుకలుగా పేర్చుకొని ఒక ప్రముఖ చరిత్ర పరిశోధకుడుగా తెలుగు రాష్ట్రాల్లో అరుదైన గుర్తింపు పొందినవారు డాక్టర్ ద్యావనపల్లి సత్యనారాయణ లెక్కకు మిక్కిలి చరిత్ర పరిశోధనలు చేసి గ్రంథాలను రచించిన ద్యావనపల్లి వారి కృషి అభినందనీయం ఆయన ప్రతిభకు పట్టం కడుతూ రాష్ట్ర ప్రభుత్వం గత మూడు సంవత్సరాలుగా తను రాసిన చారిత్రక గ్రంథాలను ఉత్తమ గ్రంథాలుగా ఎంపిక చేయడం గర్వకారణం హ్యాట్రిక్ విజయాలు సాధించిన ప్రముఖ చరిత్ర పరిశోధకులు గ్రంథ రచయిత డాక్టర్ దేవనపల్లి సత్యనారాయణతో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అండి సార్ ముందుగా మీకు మూడు సంవత్సరాల నుంచి వరుసగా మీ పుస్తకాలకు ఉత్తమ గ్రంథాలుగా పురస్కారాలు ప్రభుత్వం తరఫున అందుకోవడం చాలా ఆనందించదగ్గ విషయం మా దక్కన్ టీవీ తరఫున మీకు అభినందనలు సార్ థ్యాంక్ యూ అండి సార్ మనం రెగ్యులర్గా మన చరిత్రలో మీతో ప్రతి వారం ఆయా చరిత్ర గురించి ఆ ప్రాంతాల గురించి మాట్లాడుకుంటున్నాం కానీ ఈరోజు అలా కాకుండా ఈరోజు వేరే ప్రాంతాల చరిత్ర కాదు మాకు మీ చరిత్ర కావాలి మీ గురించి మా ప్రేక్షకులకు తెలియజేయాలి ముందుగా చెప్పండి సార్ మీ బాల్యం మీ కుటుంబ నేపథ్యం ఏంటో మా ప్రేక్షకులకు వివరించండి మాది కరీంనగర్ జిల్లా వెల్గటూరు మండలంలో చెగ్గం అనే ఒక గ్రామం ఉంటే ఆ గ్రామానికి సంబంధించిన ఒక హ్యాంలెట్ మంగలిగడ్డ అనే ఒక ఊరు ఉండేది ఓకే అది గోదావరి ఒడ్డున ఆ ఊరు ఉండేది అయితే అది మగ్గాల గడ్డ నిజానికి అంటే మగ్గాలు అంటే పద్మశాలీలు నేస్తూ ఉంటారు బట్టల్ని అక్కడ పద్మశాలీలు మాత్రమే ఉంటారు ఆ ఊరిలో సో అక్కడ నేను పుట్టాను అనమాట సరే అక్కడ వరదలు రావడంతోటి అక్కడ నుంచి లేచి వచ్చి మళ్ళీ చెగ్గాం గ్రామంలో ఊరు కట్టుకోవడం జరిగింది ప్రాంతంలో సో అక్కడ నేను పుట్టడం అనేది జరిగింది సరే అక్కడ చెగ్గాంలో లో సెవెంత్ క్లాస్ వరకే స్టడీస్ ఉండేవి ఓకే ఆ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్ చదవాలని నాకు ఇంట్రెస్ట్ ఉండేది కానీ అక్కడ మరి చదువు లేదు మా మొత్తం పేరెంట్స్ అంతా కూడా పేరెంట్స్ ఫ్యామిలీ అందరు కూడా ఇల్లిటరేట్స్ నిరక్షరాస్యులు ఓకే సో వాళ్ళకి చదువు విలువ తెలియదు పై నుంచి పంపిద్దామంటే కూడా ఊర్లో అవకాశం లేక సదుపాయాలు లేవు లేకపోవడంతో ఆపేశారు ఓకే చదువు ఆపేస్తే ఒక రెండు సంవత్సరాలు వ్యవసాయం కూడా చేయించారు ఓకే కానీ నాకు కొంత ఇంటలెక్ట్ ఉంది అనేది ఇది మా గురువులు టీచర్స్ గుర్తించారు బంధుమిత్రులు తర్వాత వెల్ విషర్స్ వాళ్ళు కూడా గుర్తించి వాళ్ళు పదే పదేగా మా అమ్మ నాన్నతో అనేది మీ అబ్బాయి బాగా ఉన్నాడు ఈ వ్యవసాయంలో కాకుండా పై చదువులకు పంపించు అని అదేదే అనడం అని ప్రారంభం అట్లా ఇట్లా చేశారనమాట అదేలేండి సో అప్పుడు విధి లేక మా నాన్న ఒక రెండు వందల తొంభై రూపాయలు పెట్టి ఒక సైకిల్ కొన్నాడు కొంటే ఆ సైకిల్ వేసుకొని నేను రోజు ఇరవై కిలోమీటర్లు వెల్గటూరు మండలం కేంద్రం అది

మళ్ళీ ఫ్రీ సీట్ కూడా గొప్పదయ్యి ఉండాలి అని ఒక మార్గం చూపించారు ఆయన ఏంటి అని అంటే ఏపీఆర్జేసీ అని ఉండేది అప్పట్లో నాగార్జునసాగర్లో ఏపీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ అని అక్కడ సో ఎంట్రన్స్ రాయాలి టెన్త్ క్లాస్ లో అది రాశాను నిజంగానే సీట్ సంపాదించాను సంపాదిస్తే సో ఆ విధంగా మా మా పేరెంట్స్ కి అభ్యంతరం లేదు ఎందుకంటే డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు తర్వాత ఫ్రీగా చదివిస్తున్నారు దూరం ఇంకా పట్నం అవతల ఇంకా పట్నం అంత దూరం ఉంటుంది అని అదొక గొప్పలాగా కూడా ఫీల్ అయి పంపించారు ఆ విధంగా నేను బాగా చదువుకున్నాను ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ లో డిగ్రీ కాలేజ్ అంటే మన నిజాం కాలేజ్ లో చదువుకున్నాను తర్వాత సెంట్రల్ యూనివర్సిటీలో ఏం చేశారు ఎంఏ హిస్టరీ చేశాను తర్వాత మళ్ళీ ఉస్మాని యూనివర్సిటీకి వచ్చి పిహెచ్డి చేశాను అది కాకుండా ఇంకొక పది పన్నెండు కోర్సులు కూడా నేను చేశాను చరిత్రకు సంబంధించి సో ఈ విధంగా నా బాల్యం విద్యాభ్యాసం అనేది నడిచింది ఓకే సార్ మీరు చరిత్ర పరిశోధకులు వీటికి సంబంధించిస్తుంటారు కదా వృత్తిరీత్యా మీరేం చేస్తుంటారు అంటే నా కోసం కాదు మా ప్రేక్షకుల కోసం వృత్తిరీత్యా అయితే నేను మొదట లెక్చరర్గా పనిచేశాను ఆ తర్వాత గ్రూప్ టూ సర్వీస్ రాశాను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా అప్పుడు సీనియర్ ఆడిటర్ గా పనిచేశాను ఆ తర్వాత గ్రూప్ వన్ క్యాడర్లో లో డిటిడబ్ల్యూ అనే ఒక పోస్ట్ ఉంటుంది అంటే డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ అనేది ఆ పోస్ట్ పేరు కానీ నన్ను మాత్రం ట్రైబల్ కల్చర్కి సంబంధించిన మ్యూజియంస్ ఉంటాయి ట్రైబల్ మ్యూజియంస్ ఆ ట్రైబల్ మ్యూజియం క్యూరేటర్ అనేవాడు సంరక్షక అధికారి ట్రైబల్ అంటే ట్రైబల్ కల్చర్ని లో పెట్టి భద్రపరచడం కాపాడడం నలుగురికి తెలియజెప్పడం అనేది ఆ ఆ యొక్క సో సో పనిలో నన్ను ప్రభుత్వం నియమించింది ఓకే ఓకే అది నా చిన్నప్పటి నుంచి చరిత్ర చదువుకుంటూ ఉంటారు ఆ చరిత్ర అందరూ చదువుతారు చరిత్ర చదివిన వాళ్ళందరూ చరిత్ర పరిశోధకులు కాలేరు అయితే మీరు చరిత్ర పరిశోధన పరిశోధకుడిగా అటువైపు వెళ్ళడానికి కారకులు అంటారా మరి ప్రేరకులు అంటారా తెలియదు కానీ వాళ్ళు ఎవరు వారి గురించి చెప్పండి సార్ అయితే నాకు ప్రేరణ మొదటి నుంచి మా అమ్మ ద్వారానే ఉండేది ఓకే ఏంటి అని అంటే ఒకసారి మీద తీసుకు వెళ్తూ ఉంది ఒక పొలానికి ఒక ముళ్ళు కనిపించింది రోడ్ మీద కనిపిస్తే నేను దాన్ని తప్పించుకొని నడుస్తూ పోయినా నాకు కూడా చెప్పు లేకుండా అయితే మా అమ్మ ఆ ముల్లు తీసి పక్కన పడేసిరా అని చెప్పింది ఎందుకు తీయాలి ఇంతకు ముందు పోయిన వాళ్ళు కూడా తీయలేదు కదా నేను ఎందుకు తీయాలి అని అంటే అప్పుడు నా వయసు సుమారు తొమ్మిది సంవత్సరాలు అయితే నీకు కుర్చితే నీకు రక్తం వచ్చేది నొప్పి వచ్చేది కదా పొరపాటున కూర్చున్నా కూడా నొప్పి వచ్చేది సో పొరపాటును ఎవరన్నా కాలు వేస్తే వాళ్ళకు కూడా నొప్పి వస్తది కదా ఆ నొప్పి నీది అనుకో ఓకే సో ఇప్పుడు తీసే బుద్ధి అవుతుంది కదా కాబట్టి ప్రజల ఇతరుల సమస్యలు గనక మనం పట్టించుకుంటే అది అసలైన పని అదర్వైజ్ మనకి జంతువులకు పెద్ద తేడా లేదు ఎందుకంటే జంతువులు ఇంకా మిగతా జంతువుల గురించి పనిచేయవు మనం చేస్తే అది మానవత్వం అది గొప్ప విషయం మనకు మనం బతకడం పెద్ద గొప్ప విషయం కాదు అని చెప్పింది సో అది ఆ విధంగా మా నాకు నిజంగా మా మొదటి గురువు మా అమ్మ ఆ విధంగా తర్వాత ప్రేరకుల గురించి మాట్లాడినారు కాబట్టి చెప్తున్నాను ఇక రెండవది నేను ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మా గురువు లక్ష్మీనారాయణ గారు అని తర్వాత ఇంకా అంతకంటే ముందు ఇంకొక ఆయన సత్తయ్య సారు అని ఉండే వీళ్ళు పురాణాల్లో ఉన్న నీతి కథలను వాటిని చెప్తూ మొత్తం మీద దేశ సేవ చేయాలి అని చెప్పడం ఒక పూర్తి సమాధానం అనమాట అంటే వాటి వెనుక నేపథ్యం సో అవి కూడా నేను వంట పట్టించుకున్నాను సో వంట పట్టించుకొని ఏం చేయాలి మరి సంక్షేమం గురించి పాట పడాలి అనేది అంటే మనం బాగుపడమే కాదు బాగుపరచాలి అనే ఒక కోరిక ఉండేది సరే కానీ నేను ఏం చదవాల్సి వచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ అంటే లిటరీ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ లేదు ఎవరు పేరెంట్స్ చదువుకున్న వాళ్ళు కాదు కాబట్టి అయితే నేను ఏం చదివినాను చరిత్ర చదువుకున్నా ఈ చరిత్రలో చరిత్ర ద్వారా ఏం చేయాలి సమాజానికి సంక్షేమం అని అనుకుంటున్న నేపథ్యంలో నేను సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకున్నాను అయితే అక్కడ నాకు కనిపించింది ఏంటంటే నేను తెలంగాణ ప్రాంతీయని తెలంగాణ చరిత్ర ఎక్కడా లేదు నేను చదువుకున్న చరిత్రలో అదే నేను మా మా గురువు గారిని అడిగాను అనమాట తెలంగాణ చరిత్ర లేదేంటి సార్ ఎక్కడా అని అంటే ఆయన తెలంగాణకు చరిత్ర ఉంటే కదా పుస్తకాల్లో ఉండేది అని సో అది నాకు కొంచెం బాధ అనిపించింది అదే క్యూరియాసిటీ కూడా పెరిగింది పెరిగింది అంటే నా ప్రాంతానికి చరిత్ర లేదు వెతికితే దొరకదా మరి ఎవరు వెతకాలి నేనే వెతకాలి అని అనుకున్నాను అనమాట అనుకుని పీజీ అయిన తర్వాత ఆయన్నే అడిగాను మళ్ళీ సార్ నేను తెలంగాణ చరిత్ర మీద పిహెచ్డీ చేస్తాను మీరు వండి అని ఓకే ఆయన మళ్ళీ ఒకసారి నవ్వి తెలంగాణ చరిత్ర ఉంటే కదనయ్య నువ్వు పిహెచ్డీ చేయటానికి చరిత్ర లేని దాని మీద ఏం చేస్తావు నువ్వు అని అన్నాడు కానీ నాకు నేను పీజీ అంటే మంత మామూలు స్థాయి మంచి స్టడీస్ సో నేను అప్పుడు ఇక్కడ కాదు ఇక్కడ ఈయన చయన్యుడు పిహెచ్డీ అని ఉస్మానియాకి వచ్చి ఇక్కడ పిహెచ్డి చేశాను తెలంగాణ పర్యావరణ చరిత్ర అన్న దాని మీద ఆ అంశం మీద సో సమగ్రంగా చరిత్ర చేశాను కానీ అది కూడా పర్యావరణం కోణం ఒక్కటి మాత్రమే సమగ్ర చరిత్ర ఇంకా రాలేదు అని నాకే లోటు అనిపించి సో దాన్ని సమాజానికి చేరవేయాలి అని అనుకున్నాను కానీ ఊరికే చరిత్ర చెప్తే వినే పరిస్థితులు కూడా ఇప్పుడు లేవండి తెలిసి ఈ రాజ వంశాలు తర్వాత డేట్స్ ఇవన్నీ బోరింగ్ గా ఉంటాయి అట్లా కాకుండా నేను సమాజానికి ఇంట్రెస్టింగ్ గా ఉండే విధంగా చెప్పడం అనే ఒక పద్ధతి చరిత్ర చెప్పడం ద్వారా సమాజానికి సంక్షేమం జరగాలి అనేది ఇంకొక పద్ధతి ఈ రెండు పద్ధతులను మేలవించే పద్ధతిని ఒకటి అనుకున్నాను నేను అదేంటి అని అంటే లివింగ్ హిస్టరీ అని అంటే చరిత్ర గతంలో జరిగిన అదైనప్పటికీ కూడా ఇప్పుడు కనిపించి మనకు ఆనందింపజేసే తత్వం ఒకటి ఉండాలి ఓకే చరిత్ర నేను చెప్పడంలో ఒకటి రెండవది దాన్ని అభివృద్ధి చేస్తే కనుక మన మనకు ఆత్మవిశ్వాసం పెరగడమే కాకుండా అంటే తెలంగాణ ప్రాంతీయులకి ప్రజలకి ఆత్మవిశ్వాసం గర్వకారణం పెరగడమే కాకుండా ఆ చుట్టుపక్కల ఆ చారిత్రక ప్రదేశం చుట్టుపక్కల ఉన్న పేదవాళ్లకు న్యాయం జరగాలి అంటే వాళ్ళు అభివృద్ధి చెందేటట్టుగా ఉండాలి ఇట్లాంటి లివింగ్ హిస్టరీ ప్లేసెస్ ని నేను ఎక్స్ప్లోర్ చేయడం ప్రారంభించాను అనమాట సో ఆ విధంగా నేను మూడు పుస్తకాలు రాసిన సంగతి మీకు తెలుసు మొదట్లో తెలంగాణలో కొత్త పర్యాటక స్థలాలు అని రాశాను ఆ తర్వాత తెలంగాణలో కొత్త విహార స్థలాలు అని రాశాను మూడవది తెలంగాణలో కొత్త చారిత్రక ప్రదేశాలు అని ఇంకొకటి రాశాను ఈ మూడు పుస్తకాలకి వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు వేల పన్నెండులో ఉత్తమ గ్రంథంగా అవార్డు ఇచ్చింది రెండు వేల పన్నెండు పదమూడు సంవత్సరానికి పదమూడు పద్నాలుగు ఏమో తెలంగాణ కొత్త రాష్ట్రం ఇచ్చింది ఇప్పుడు రెండోసారి అంటే మొత్తం మూడు సార్లుగా నాకు వరుసగా హ్యాట్రిక్ అవార్డ్స్ రావడం అనేది జరిగింది అంటే నాకు రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఇప్పుడు స్వరాష్ట్రంగా ఏర్పడిన తర్వాత అంటే అప్పుడు రెండు ఇప్పుడు ఒకటి సో ఆంధ్రప్రదేశ్లో చివరి అవార్డు తెలంగాణలో మొదటి అవార్డు నాకు వచ్చింది రెండవది కూడా వచ్చింది సార్ చెప్పండి మీరు కంటిన్యూస్ గా హ్యాట్రిక్ అవార్డ్స్ పొందారు కదా నిజంగా ఒక చరిత్ర పరిశోధకుడికి అంతకంటే కావాల్సింది ఇంకేముండదని నా అభిప్రాయం దీన్ని ఒక గ్రంథ రచయితగా మీరు ఎలా ఆస్వాదిస్తున్నారు అయితే నాకు అవార్డ్స్ రావాలని నేను ఈ కార్యక్రమాన్ని పెట్టుకోలేదు ఓకే నా తెలంగాణ గర్వపడాలి అనేది ఒక అంశము రెండవది పేదరిక తెలంగాణ ఏదైతే ఉందో ఆ పేదరికం పోవాలి ఈ చారిత్రక ప్రదేశాలను అభివృద్ధి చేయడం ద్వారా తెలంగాణలో పర్యాటకం వృద్ధి చెంది పేదరిక నిర్మూలన కావాలి అన్న ఒక చాలా దూరపు ఆశయం ఉంది దీనికి సంబంధించిన నేపథ్యం కూడా నా దగ్గర ఉంది అంటే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కూడా గ్లోబలైజేషన్ వరల్డ్లో మొట్టమొదటి ఐటీ ఇండస్ట్రీ అంటే డెవలప్మెంట్లో ఐటీ ఇండస్ట్రీ తర్వాత చెప్పుకోదగ్గ పరిశ్రమ పర్యాటక రంగమే రెండో రెండవ స్థితిలో ఉంది అది ఓకే సో అంత స్కోప్ ఉన్న పరిశ్రమ కాబట్టి దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టి ఈ స్థలాలన్నీ కూడా అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఈ కొత్త పర్యాటక స్థలాలన్నీ కూడా పేదరిక స్థలాలుగానే ఉన్నాయి అంటే గిరిజనులు ఉండే ప్రదేశాల్లో లేదంటే గ్రామాల్లో దూరపు గ్రామాల్లో మూల గ్రామ మూలకోటి గ్రామాలు అంటాం కదా అట్లాంటి గ్రామాలు ఉన్నాయి అక్కడ పేదరికులే పేదరిక ప్రజలే ఉంటారు సో ఈ ఈ పర్యాటక స్థలాన్ని డెవలప్ చేయడం ద్వారా పేదరికాన్ని రూపమోపచ్చు ఆ స్థానికులకు ఉద్యోగాలు లభిస్తాయి వాళ్ళు ఇంకేమన్నా చిన్న చిన్న కుటీర పరిశ్రమలు పెట్టుకుంటారు ఆర్టిజన్ అంటే వాళ్ళ కళలను పోషించడం ద్వారా వాటిని మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా వాళ్ళ అభివృద్ధి అనేది జరుగుతుంది సో ఇది ఈ ప్రభుత్వం గుర్తించి వాటిని అభివృద్ధి చేసినప్పుడు నాకు నిజమైన అవార్డు వచ్చినట్టు నేను భావిస్తాను అప్పుడు నాకు అసలైన సంతోషం వస్తుంది సో ఇప్పుడు సరే ప్రభుత్వం అయితే ఇప్పుడు గుర్తించింది మొదటి మెట్టు అయితే కానీ ఆ మొదటి కంప్లీట్ ఒక బంగ్లాలోకి ఎంటర్ అవ్వడం అనేది మాత్రం పేదరిక నిర్మూలన జరిగినప్పుడే ఈ స్థలాలను ప్రభుత్వం అభివృద్ధి చేసినప్పుడే అసలైన సంతోషం అనేది వస్తుంది నా జర్నీ ఆగదు ఆగదు ఇప్పుడు నేను గుర్తించాను స్థలాలను గుర్తించి వాటిలో ఉన్న పొటెన్స్ గురించి రాశాను కొత్త స్థలాలు అయితే ఇప్పుడు వీటిని ఎట్లా అభివృద్ధి చేయాలో ప్రణాళికలు కూడా నేనే రచిస్తున్నా ఓకే సో ప్రభుత్వం కూడా అఫ్ కోర్స్ నన్ను నియమించి చేపిస్తున్నది అనుకోండి సో అది వాటిని ఇంప్లిమెంటేషన్ చేసే వరకు నా ప్రయాణం ఆగదు ఆగదు సార్ జనరల్ గా ఒక అందరూ అడుగుతుంటారు ప్రతి మగాడి విజయం వెనక ఒక స్త్రీ ఉంటుంది అంటారు చెప్పండి అయితే ప్రతి మగాడి వెనక ఒక స్త్రీ కాదు ముగ్గురు స్త్రీలు ఉన్నారు ముగ్గురు స్త్రీలు అని అంటే ఒకరు మా అమ్మ ఖచ్చితంగా ఖచ్చితంగా అంటే నాకు దిశానిర్దేశం చాలా సింప్లీగా సింపుల్ గా తెలియజేసింది ఆమె ఇక రెండవది ఏంటంటే నా సహోదరి మా అక్క ఆమె అంటే మామూలు గ్రామీణ యువతి మాత్రమే ఆమెకు చదువు కూడా రాదు కానీ మా ఊర్లలో భాగవతాలను వేస్తారండి చిందు భాగవతం అనుకోండి మాట్లీ భాగవతం అనుకోండి శారద కథలు అని చిరుతల రామని ఇట్లాంటివన్నీ కొన్ని పురాణాలు ఇతిహాసాలు రామాయణాల ప్రదర్శన అనేది జరుగుతుంటుంది అయితే వాటి ప్రతి దాంట్లో కూడా ఒక ఒక మోరల్ అంటే ఒక నీతి అనేది ఉంటుంది సో ఈ నీతిని అంతా ఆమె ఆకలింపు చేసుకుంది ఓకే చదువుకోకుండా కూడా ఆకలింపు చేసుకుని వాటిని పాటిస్తా ఉంటుంది ఆమె అక్క మా అక్క ఆమె పేరు దేవేంద్ర ఓకే సో అది అది ఒక ఇన్స్పిరేషన్ అనమాట అంటే మనం విన్న మంచి మాటలని మనం గ్రహించుకోవాలి పాటించాలి అన్న ఆ స్ఫూర్తి నాకు ఆమె ఇచ్చింది అనమాట సో ఆమె రెండవ వ్యక్తి ఇక మూడో వ్యక్తి నా భార్య సుమేధ ఆమె పేరు ఈమె నాకు సమయం ఇస్తుంది ఎట్లా అని అంటే నేను వారం రోజులు ఉద్యోగం చేయాల్సిందే ప్రతి సండే నేను ఈ వేటలో కొత్త పర్యాటక స్థలాల వేటలో వెళ్తా ఉంటాను అనమాట సండే కూడా ఆమెకి ఇవ్వకుండా నా పిల్లలకు కూడా టైం ఇవ్వకుండా నేను వెళ్తా ఉన్నా వెళ్తా ఉంటే ఆమె ఎప్పుడు కూడా నాకు అబ్జెక్షన్ చేయలేదు నీ పని నువ్వు చేసుకో అని పిల్లల బాగోగులన్నీ చూసుకునే వ్యక్తి ఆవిడ అదే ఈ రోజుల్లో నాకు డబ్బులు కావాలి నగలు కావాలి చీరలు కావాలని గొడవపడే వాళ్ళు ఉన్నారు కానీ ఈ విధంగా సహకరించే వాళ్ళు లేరు కాబట్టి అదొక అదృష్టంగా భావిస్తూ అంటే ఆమె కూడా నా విజయానికి కారణం అని చెప్తున్నాను అనమాట ఆ విధంగా ముగ్గురు వ్యక్తులు ఉన్నారనమాట సార్ థ్యాంక్ యూ సార్ ఈ మధ్య నేను మీ ఆర్టికల్ ఒకటి చదివాను చరిత్రలో తెలంగాణ చరిత్రలో తప్పిదాలు అని అంటే అంటే నేను ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటి అడగదలుచుకున్నాను సార్ ఈ మధ్య కాలంలో నేను చాలామంది చరిత్ర పరిశోధకులు మేము అని చెప్పేసి అడవుల్లోకి పరుగులు ఇస్తూ ఉన్నారు చాలామంది మరి అంటే పరిశోధన ఎవరైనా చేయొచ్చు దాని మీద ఆసక్తి ఎవరికైనా ఉండొచ్చు ఆసక్తి ఉండి వెళ్ళడంలో తప్పు లేదు కానీ వాళ్ళు చూసింది ఎంతవరకు వాళ్ళు తెలుసుకున్నది ఎంతవరకు దాన్ని ఎంతవరకు మనం ప్రజల్లోకి ఖచ్చిత కరెక్ట్గా అంటే నిబద్ధతగా నిజాయితీగా వాళ్ళు చూసింది ఏంటి అన్నది కరెక్ట్గా చెప్పగలిగేలాగా ఉండాలి అని నేను అనుకుంటాను అలాంటి అసలు చరిత్ర పరిశోధన చరిత్ర పరిశోధకుడుగా మీరు ఎలాంటి సలహాలు కానీ సూచనలు ఇస్తారు ముందుగా నేను మిమ్మల్ని అభినందిస్తున్నా ఎందుకంటే ఇది నాకు సంతృప్తిని ఇచ్చే క్వశ్చన్ ఎందుకు అని అంటే సన్మార్గంలో నడవాలి సమాజం దానికి మనం ఏదైనా చేయగలిగితే అది చేయాలి దాన్ని సన్మార్గంలో కాకుండా వక్ర మార్గంలో నడిపించే ప్రయత్నం అసలు చేయకూడదు చరిత్ర విషయంలో అసలు జరగకూడదు ఎందుకు అనంటే చరిత్ర ఒక సత్యం అది పురాణం కాదు కథ కథ కూడా కాదు వాటికంటే ఇంకా గొప్పది పురాణం కథ వాటి లిమిటేషన్స్ కొంతనే ఉంటాయి బట్ చరిత్ర ఎప్పుడు మారదు కథలు ఎన్ని అన్నా అల్లుకోవచ్చు పురాణాలు అల్లుకోవచ్చు కానీ చరిత్రను అల్లుకోవద్దు దానికి ఆధారం మాత్రమే ఉండాలి ఎందుకు అనంటే ఈ ప్రాంత చరిత్రకు ఇంకో ప్రాంత చరిత్రకు ఆ ఏదన్నా పోటీ వచ్చినప్పుడు సత్యమే నిలబడుతుంది నిలబడాలి కూడా అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా కొంతమంది ఇట్లా చేస్తున్నారు అంటే ఔత్సాహికంగా చరిత్ర పరిశోధనలు చేస్తున్నారు కానీ వాళ్ళకి చరిత్ర అనేది ఒక శాస్త్రం ఒక సైన్స్ అది తెలియాలి ఓకే అంటే మీకు ఈ చరిత్రలో కొన్ని యుగాలు ఉంటాయి నేను ఇంతకుముందు చరిత్ర పూర్వయుగం అని అను అంటే రాత కనిపెట్టక పూర్వము ఎలాంటి పరిస్థితులు ఉండేవి ఆర్కియాలజికల్ అంటే ఏంటిది రేడియో ఫోర్టీన్ డేటింగ్ అంటే ఏంటిది వాటిని పురాణిక్ లిటరీ సోర్సెస్ తోటి ఎట్లా కంపేర్ చేయాలి ఇంకా కంపేరేటివ్ లిటరేచర్ ఉంటుంది అంటే మన ప్రాంతం తెలంగాణ ఒక భూభాగం విశాలమైన భారతదేశంలో ఒక ఒక ఏమంటే ఒక ప్రాంతం మాత్రమే ఈ ప్రాంతానికి ఈనాడు మనం గిరిగీసుకున్నాం ఇది తెలంగాణ అని కానీ అంత ఒక రెండు వేల సంవత్సరాల కింద గిరిగీతలు లేవు అలాంటప్పుడు తెలంగాణకి ఇంకొక ప్రాంతానికి కూడా సంబంధాలు ఉండేవి ఉదాహరణకి ఇప్పుడు సమ్మక్క సారక్క మనకు చరిత్ర తెలుసండి వాళ్ళు ఛత్తీస్గఢ్ ప్రాంతం వాళ్ళు ఛత్తీస్గఢ్ మన రాష్ట్రం కాదు కదా అట్లాంటి ఇప్పుడు సమ్మక్క సారక్ చరిత్ర అనేది కాదు అని అనుకోలేము కదా అయితే ఈ చరిత్రకారుడికి ఆ సంగతి తెలియాలి సమ్మక్క సారక్కలు తెలంగాణ వాళ్ళు మాత్రమే కాదు వీళ్ళకి ఛత్తీస్గఢ్ తో సంబంధం ఉంది అక్కడి శాసనాల మీద వాళ్ళకి పట్టు లేనప్పుడు ఏ అద్భుత కల్పనలు సమ్మక్క వీరులు శూరులు అంటే అవుతే కావచ్చు కానీ మీరు చారిత్రక ఆధారం చూపి చేయాలి కాబట్టి మీరు చరిత్ర చెప్పే వాళ్ళకి చారిత్రక నేపథ్యం ఉండాలి అంటే మీరు ఒక ఎంఏ హిస్టరీనో ఒక పిహెచ్డీనో ఆర్కియాలజీనో చదివి ఉండాలి ఓకే అది మీరు శాస్త్రీయంగా అంటే యూనివర్సిటీలో చదవకపోయినా కనీసం ఆ శాస్త్రం అన్న సైన్స్ అన్న మీరు ఇండివిజువల్గా చదవాలి అట్లా కాకుండా ఊరికే పురాణాలు రాస్తున్నారు అది కొంత బాధాకరం ఎందుకు అని అంటే నేను చూశాను అనమాట కొంతమంది పేపర్లలో అవి రాసినప్పుడు ఆంధ్ర చరిత్రకారులు ఇంకా భారతదేశ చరిత్రకారులు నాకు పరిచయం ఓకే సో వాళ్ళు నవ్వుతున్నా నవ్వుతున్నారనమాట ఓకే మీ మీ తెలంగాణ చరిత్రకారులు అంటే ఇదేనా అని నవ్వుతున్నారు అంటే ఇంత అవగాహన లేమితోటి ఏది పడితే అది అద్భుత కల్పనలు అభూత కల్పనలు అట్లా రాస్తున్నారు అని ఎద్దేవా చేస్తే తెలంగాణ చరిత్రకారుల ప్రతినిధిగా నాకు అవమానం అనిపించింది ఆదివారం కానీ మిగతా సెలవులు దినాలు కానీ మీరు చిక్కడు దొరకలా ఉంటారు మీరు ఎవరికి దొరకరు ఎక్కడ వెళ్తుంటారు అసలు అంటే మీ చరిత్ర పరిశోధనకే ఇది వేరేలా కాదు కానీ అయితే ఎంతో వ్యయ ప్రయాసాల కూర్చి మీరు వెళ్తుంటారు కదా అక్కడికి వెళ్ళినప్పుడు మీకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు కదా ఒక సంఘటన మా ప్రేక్షకులతో పంచుకోండి సార్ అయితే నేను ఒకటి కాకుండా రెండు చెప్తాను చెప్పండి మనకి నగర్ జిల్లాలో నల్లమల అడవులు అని ఉన్నాయి కొండలు అడవులు అక్కడ అక్క మహాదేవి గుహలు అని ఉన్నాయి ఈ అక్క మహాదేవి గుహలు అనేది చాలా అద్భుతమైన ప్రదేశం అంక అక్కడ చరిత్ర ఉంది అంటే ప్రకృతి అందం కూడా ఉంది ఈ రెండూ కావాలి మనిషికి సో ఈ ఈ స్థలాన్ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేద్దాము అని నేను వెళ్ళాను అనమాట అయితే దానికి ఇప్పుడు చేరుకోవటానికి మహబూబ్ నగర్ జిల్లాలో ఉన్న ఈ అక్క మహాదేవి గుహల క్రాస్ రోడ్ ఒకటి వస్తుంది అక్కడ నుంచి అరవై కిలోమీటర్ల దూరం వెళ్ళి రావాలండి శ్రీశైలం వెళ్ళి అంటే తెలంగాణ దాటి ఆంధ్రలో ప్రవేశించి ఆంధ్ర నుంచి బోట్లో ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో రావాలి శ్రీశైలం ప్రాజెక్టు వాటర్లో ఓకే అరవై కిలోమీటర్లు అది ప్రయాసతో కూడుకున్న పని వేరే నేను ఆరు కిలోమీటర్ల దూరంలో స్ట్రైట్ గా వెళ్తే అది వస్తుంది ఓకే ఆ వేని నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళాను అనమాట ఓకే వెళ్తే అది కీకారణ్యం అది పులుల శాంక్చురీ అంటే మన భారతదేశంలో అతిపెద్ద పులుల రిజర్వ్ అది ఓకే ఏది ఈ అక్కమహాదేవి గుహలు ఉన్నది నల్లమల నల్లమల నల్లమలాడు అయితే పులులు ఉంటాయి కాబట్టి మనం వాటిని ఎదుర్కోవడం మాకు మనకు తెలియదు అని అక్కడ స్థానికంగా చెంచులు అనే గిరిజనులు ఉంటారు వాళ్ళని తీసుకొని వెళ్తున్నాను అనమాట సో నాకు ముందు ఇద్దరు వెనక ఇద్దరు వచ్చినారు వాళ్ళు చెప్పారు అన్నాడు పులు పులులు కనిపిస్తాయి సార్ కనిపిస్తే అత్యంత సాధారణంగా వాటిని మనం చూడనట్టే నటించుకుంటూ వెళ్ళాలి అని చెప్పారు అప్పటికి ఏమైనా చేస్తే అవి మేము చూసుకుంటాం చెప్పినారు సో నిజంగానే కొంచెం ఒక కిలోమీటర్ దూరం పోగానే పులి వచ్చిందనమా చాలా హుందాగా వస్తా ఉండదు అది సో వీళ్ళు చెప్పింది నాకు గుర్తుంది నాకు చాలా మామూలుగా వెళ్ళాను అనమాట అది కూడా అత్యంత మామూలుగా మాకు అపోజిట్ డైరెక్షన్ లో వెళ్ళిపోయింది సో అది ఒక మరి అది సంతోషమా గగురు పొడిచే విషయమా భయం గగర్లింగ్ అంటే ఒక రైడ్ రైట్ 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 సో అట్లా వెళ్ళిపోయింది అనమాట అదొకటి తర్వాత ఈ మధ్య నేను వరంగల్ జిల్లాలో మల్లూరు గుట్ట అనేది ఒకటి ఉంది ఈ మల్లూరు గుట్ట మీద మూడు వేల సంవత్సరాల కిందట కట్టిన కోట గోడలు ఉన్నాయండి ఆనాటి మనుషులు కట్టుకున్న సమాధులు ఉన్నాయి ఒక్కొక్కటి గుంట వెడల్పు ఉంటాయి అనమాట సో అట్లాంటి అద్భుతమైన ప్రదేశాన్ని నేను ఎక్స్ప్లోర్ చేస్తున్న క్రమంలో ఒక ఒక సమాధి గూడు లోపలికి వాటిని గూళ్ళ సమాధులు అని అంటారు ఆ గూడు లోపలికి నేను వెళుతున్నానండి వెళ్తూ ఉంటే అక్కడ ఒక కొండ చిలువ ఉంది అది పేపర్లో కూడా పబ్లిష్ అయింది నేను అందులో తల పెట్టి చూస్తున్నా అది అది నోరు తెరిచి తలను పట్టేసుకోగలదు అది అక్కడ ఉన్నదండి నేను అయితే అదృష్టవశాత్తు నేను దాన్ని ముందు చూసినాను అది నన్ను చూడకముందు అది నన్ను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇక్కడ పుస్తద సో అది చూసి నేను భయపడలేదు వెనక్కి ఉరికి నా కెమెరా తెచ్చుకున్నా తెచ్చుకుని దాన్ని షూట్ చేసి సో ఆ విధంగా అది సరే కాముగా వెళ్ళిపోయింది అంటే ఇట్లాంటి జరుగుతూ ఉంటాయి అయితే నేను పదమూడు సంవత్సరాల నుంచి ఇట్లా చేస్తున్నాను ప్రతి ఆదివారం చొప్పున ఈ ఈ క్రమంలో నాకు ఎప్పుడు చిన్న ముళ్ళు కూడా కుచ్చి కనీసం రక్త అయితే కారలేదండి వేరే నాతో పాటు మీలాంటి ఆసక్తి ఉన్న వాళ్ళు అప్పుడప్పుడు వస్తుంటారు ప్రతి ఒక్కడికి రక్తాలు వచ్చినాయి ప్రతి ఒక్కసారి వచ్చినందుకు కూడా అట్లాంటి ఎన్నో అయినాయి నాకు మాత్రం కాలేదు సో అంటే నాకు ఆ సబ్జెక్టు పైన ఉన్న నిబద్ధతను మరి ఏంటిదో కానీ ఆ విధంగా ఇవి నా ఎక్స్పీరియన్సెస్ కొన్ని రెగ్యులర్గా మన చరిత్రలో మీరు చెప్పే విషయాలు కాకుండా వాటితో పాటు మీ తాలూకు వ్యక్తిగతమైన జీవితం గురించి మీ గ్రంథాల గురించి వాటన్నిటి గురించి మా ప్రేక్షకులకు తెలియజేశారు ఈరోజు మేము కొత్త దేవనపల్లి సత్యనారాయణ గారిని నేను చూశాను మా ప్రేక్షకులు కూడా చూశారు ధన్యవాదాలు నమస్కారం కాలాన్ని అర్థం చేసుకున్న మనిషి జీవితాన్ని అపార్థం చేసుకోడు మరింత అవగాహనతో అడుగులు వేసి అందరికీ ఆదర్శవంతుడవుతారు అలాంటి వారిలో దేవనపల్లి వారు ముందు వరుసలో ఉన్నారని తన ప్రత్యేక ఇంటర్వ్యూ ద్వారా అవగతమైంది కదూ తను చేసినటువంటి చారిత్రక పరిశోధనలకు తను రాసినటువంటి పుస్తకాలకు సంబంధించి ఏపీ హిస్టరీ కాంగ్రెస్కి ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు సార్ ఉత్తమ గ్రంథాలతో పాటు దానికి కూడా మీకు మా ప్రత్యేకమైనటువంటి అభినందనలు ఇలాంటి సందర్భంలో ఆయన మరిన్ని విజయాలు సాధించి మరింత చిరకీర్తి గడించాలని కోరుకుంటోంది మీతో పాటు మీ దక్కన్ టీవీ సదా మీ ఆదరాభిమానాలు ఆశిస్తున్నాం చూస్తూనే ఉండండి దక్కన్ టీవీ వాయిస్ ఆఫ్ తెలంగాణ